ఇప్పుడు ఇల్లులు మాకు ఇచ్చిన వానర్స్ ఏమి కడతారు నేను నా గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నాకు చిన్నప్పటి నుంచి చదువు లేదు ఇటువంటి మేస్త్రి పని అంటే నాకు ఫ్యాషన్ చిన్నప్పటి నుంచి అందరూ తిట్టేవాళ్ళు మెకానిక్ నేర్చుకో చదువు లేకపోతేనని కానీ నాకు అంత గౌరవం అన్నమాట మేస్త్రి పని అంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దుస్థితి ఏంటంటే నాలాగా ఎవరు అవ్వకూడదని కోరుకుంటున్నారు ఐదు నెలల్లో జరిగిన పరిణామాల వల్ల ఇలాంటి కర్మ ఎందుకు పట్టిందంటే ఇసుక విశాఖపట్నంలో ఇంచుమించు ఇరవై వేల నుంచి నలభై వేల వరకు వర్కర్స్ ఉన్న విశాఖపట్నంలో రీచ్లు లేవంట లేవంటే ఎక్కడో శ్రీకాకుళం నుంచి అలాగే రాజమండ్రి నుంచి తెచ్చి ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పి ఏడు వందల రూపాయలు టన్నుకి అదనంగా వేసి మన మీద వసూలు చేస్తున్నారు మళ్ళీ దానికి పద్ధతి జిఎస్టి లాగా మీకు పది టన్ను ఇసుకే ఇస్తాము పది ఇసుకే ఇస్తారంట రెండు వారాలు వెయిట్ చేయాలంట ఒక్కొక్కరు ఐదు వందలు మూడు వందలు రోజు వేతనం ఉన్నవాళ్ళు ఈరోజు ఈ రోజు గగ్గోలు పెడుతున్నారు ఈ గవర్నమెంట్ విధానం మారాలి అయినా ఇసుక ఆన్లైన్లో పెట్టడం ఏంటండి ఇసుక ఆన్లైన్లో అమ్మడం ఏంటండి ఇసుక ఆన్లైన్ సగటు కార్మికుడికి మొబైల్లో ఫోన్ నెంబరు వచ్చి నెంబర్ తీయాలంటేనే చాలా కష్టం అవుతుంది అలాంటిది వాడెలా ఇసుక ఆన్లైన్ లో కొనుక్కోగలడు ఈ విధానం చాలా తప్పుడు విధానం అలాగే మేము మల్కాపురం లేదా జిల్లా స్థాయి నుంచి మేము కోరుకునేది ఒకటే ఈ ఐదు నెలలుగా మా బతుకుల్ని ఎండగట్టిన మీ ప్రభుత్వం మేము సస్పెండ్ లో నుంచి మాకు నెలకి నాలుగు వేల రూపాయలు వేతనం ఇప్పించాలి ఈ ఐదు నెలలు కాను అలాగే ఈ ఆన్లైన్ విధానం పూర్తిగా తీసి పరగాలి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు మా కోసం ఈ ఈ మార్చి పెట్టిన వెంటనే సంతోషించాం మాలాంటి పేద కార్మికుడి కోసం ఒక ప్రభుత్వం ముందుకొచ్చి క్షమించాలి ఒక పార్టీ ముందుకొచ్చి మాకు ఇంత సహాయం చేస్తుంది కాబట్టి మీ వెంట మేము ఉంటామని చెప్పి మేము ప్రతిని పూనుకొని ఈరోజు నేను ఇప్పటికి మూడు నెలల నుంచి ర్యాలీ చేస్తున్నాను ధర్నాలు చేస్తున్నాను ఎందుకోసం అంటే నాకు ఇలాంటివి ఏవి అలవాటు లేవు కానీ మమ్మల్ని మోసం చేశారు సెప్టెంబర్ ఐదో తారీఖు ఇసుకొస్తుంది అంటే మూడు నెలలు వెయిట్ చేసాం తీరా అక్కడికి వెళ్ళాక ఈ మరిపలం ఆ స్టాక్ యార్డ్ లో మట్టి ఏమని అడిగితే అక్కడ ఉన్న వాళ్ళని మాకు తెలియదు శ్రీకాకుళం నుంచి ఇసుకొస్తుందని చెప్పి శ్రీకాకుళం కూడా వెళ్ళాం మా సొంత ఖర్చులు పెట్టుకొని మా బళ్ళు మీద శ్రీకాకుళం వెళ్ళాక అక్కడ తోటల్లో తవ్విసి మాకు ఇస్తున్నారు అనమాట ఇదేం ప్రభుత్వం అని ప్రశ్నిస్తున్నాం ఇలాంటివన్నీ మానుకోవాలని సంఘం తరఫున మా లేబర్ తరఫున ఇస్తూ దయచేసి ఈ విధానాన్ని మార్చాలని కోరుకుంటున్నాం నమస్కారం థ్యాంక్ యూ అండి చాలా చక్కగా మీ పడుతున్న పదలు యావలు వచ్చినటువంటి ఇక్కడ వచ్చినటువంటి మీరు మాట్లాడుతుంది ఇక్కడే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ భారతదేశం ప్రపంచ మీడియా అంతా కూడా చూస్తున్నారు ఈ రాష్ట్రంలో ఇసుక పేరిట జరిగే దగా మోసం ఏమిటి అని ఆత్మహత్యలు చేసుకుంటుంటే మొన్న ఒక నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి ఇంకా ఒక నెల రోజుల్లో అంత సక్రమ అవుతాయండి వర్షాలు తగ్గాలి తగ్గితే అంత వస్తుంది అని అంటున్నాడు అంటే కార్మికులు మరణిస్తున్నా సరే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదని ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ గారు మీ అందరి తరపున మీ అందరికీ సంరక్షకుడుగా మీ యొక్క బాధల్లో యక్షల జనసేన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతమే అది పేద బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలకి ఏదైనా సమస్య ఉంటే అక్కడే జనసేన ఉంటుంది అని చెప్పేసి ఆ కారణంతో ఈరోజు లాంగ్ మార్చికి ఇచ్చారు ఈ లాంగ్ మార్చ్ తాలూకు ఉద్దేశం మీకు భరోసా కలిగించాలి మీకు ఒక రక్షణ కలిగించాలి అని తరువాతను వెంకటేష్ అనకాపల్లికి ఈయన పెయింటింగ్ వర్కరు వీరి తాలూకు బాధలు ఏమిటన్నది మనందరికీ తెలియజేస్తారు దిక అలగ్రి నుండి పెద్దలకు నమస్కారం సార్ మాది వెనకపల్లి సార్ అయితే గత నూట యాభై రోజుల నుంచి మాకు పని ఉండట్లేదు సార్ దేనికి కారణం ఏంటంటే ఇసకొరత ఇసకొరత ఏంటంటే తాబీ పని చేసుకున్న వాళ్ళకి ఇసుకు ఉండాలి మెయిన్ వాళ్ళకి లేచిన తర్వాత వాళ్ళకి పని లేదు వాళ్ళది అయిపోయిన తర్వాత మా పెయింటర్ పరిస్థితి చాలా దారుణంగా ఉందండి ఎందుకంటే మేస్త్రి పని చేసిన తర్వాత పెయింటర్ తయారవుతాడు ఆ పనికి తర్వాత కార్పెంటర్ తర్వాత ఎలట్రేషను అలా ప్లంబరు ఇలాగా పదహారు విభాగాలు ఇల్లు కట్టడానికి పదహారు విభాగాల నుంచి పనులు చాలా సఫర్ అవుతున్నారు ఇసుక లేపడం వల్ల ఇసుక లేపడం ఒక తాపి మేస్త రోలే కాదండి చాలా మంది సఫర్ అవుతున్నారు దీనికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వాలు ఇసుక సరఫరా వేగవంతం చేస్తాం అంటున్నారు కానీ చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అర్థం అవట్లేదు అదే మద్యం సరఫరాలు అయితే బాగా చేస్తున్నారు మద్యం ఆపచ్చు కదండి ఇసుక ఆపు నలుపులు మద్యం వాపాలి కదా మద్యం ఆపరు ఎందుకంటే మరి ప్రభుత్వం డబ్బు కావాలి కదా డబ్బు కోసం అయితే ఏమైనా చేస్తారు వల్ల డబ్బు రాదు కానీ కూలోడు మటుకు పోతాడు కూలేడికి ఏమొచ్చి కడుపు కడుతున్నారండి అయితే ఎంతవరకు కరెక్ట్ అండి కూలోడు కడుపు కొడుతాడు కరెక్ట్ అది ఆలోచించండి మద్యానికి అయితే ఇచ్చేస్తారు ఆ మద్యం తాగినోడు కూడా కూలాడు అండి ఈ కూలోడు కూడా మద్యం తాగుతాడు ఎవడో బయట గొప్పోడు తాతాడు బోర్లో తాగుతాడు అది మద్యానికి అయితే కావాలి మీకు అలాగే ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు ఇసుక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే స్థితికి వచ్చేసారు ఇసుక లేపడం వల్ల అయితే ఏంటండి అంటే దీనికి ఏమంటున్నారు ఏదో వాళ్ళు ఏదో తగాదాలు ఏదో అయిపోయింది అనుకుంటున్నారు ఇసుక లేపడం వల్ల కార్మికులు చనిపోయి స్థితికి వచ్చారు సార్ వారికి ఎస్గ్రెషి ఇవ్వాలండి